మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వరరావు కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం స్టూవర్టుపురం ప్రాంతంలోని ప్రజలంతా దొంగతనాలే వృత్తిగా బతుకుతూ ఉంటారు వారి ఆకలిని అవసరాలను అవకాశంగా చేసుకుని అక్కడి అధికారులంతా వారిని తమకు అనుగుణంగా వాడుకుంటూ దోచుకుంటూ వారిని అణిచివేస్తారు అవన్నీ చూసి పెరిగిన నాగేశ్వరరావు రవితేజ వాటిపై ఎలాంటి పోరాటం చేశాడు తన స్టూవట్టుపురం ప్రజల బాగుకోసం ఏం చేశాడు ఈ క్రమంలో స్టూవట్టుపురం నాగేశ్వరరావు నుంచి టైగర్ నాగేశ్వరరావుగా ఎలా రూపాంతరం చెందాడు ఈ మధ్యలో నాగేశ్వరరావు యుక్త వయస్సులో ఉన్నప్పుడు సారా నుపుర్ తో ఎలా ప్రేమలో పడ్డాడు చివరకు టైగర్ నాగేశ్వరరావు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇంతకీ నాగేశ్వరరావు తాను అనుకున్నది సాధించాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ పురంలో టెర్రర్ రాజ్యంపై ఆధిపత్యం చెలాయించి తనవాళ్లకు జీవితాన్ని ఇచ్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా నడిచిన ఈ కథలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని ఎమోషన్స్ అలాగే సాహసోపేతమైన దోపిడీ సన్నివేశాలు మరియు నటీనటులు పనితనం ఆకట్టుకుంది రవితేజ తన కెరీర్లో ఒక ఛాలెంజ్ గా ఈ పాత్రలో నటించిన విధానం మెప్పిస్తుంది తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో రవితేజ కొత్త లుక్స్తో చాలా ఫ్రెష్గా కనిపించాడు ఇక గా నటించిన నుపుర్ సనన్ తన నటనతో ఆకట్టుకుంది కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది మరో హీరోయిన్ గా చేసిన గాయత్రి భరద్వాస్ కూడా మెప్పించింది హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ ఒదిగిపోయింది అనుపం ఖేర్ నాజర్ మురళి శర్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు జిస్సు సేన్ గుప్తా మరో ముఖ్యమైన పాత్రలో చాలా బాగా నటించాడు అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు వంశీ చాలా బాగా తెరకెక్కించాడు మైనస్ పాయింట్స్ టైగర్ నాగేశ్వరరావులో మెయిన్ కంటెంట్ అండ్ రవితేజ పెర్ఫార్మెన్స్ మాస్ ఎలివేషన్స్ యాక్షన్ సీన్స్ బాగున్నా ట్రీట్మెంట్ విషయంలో కొన్ని చోట్ల బాగా స్లో అనిపించింది దీనికి తోడు దశకు